ఏంట్రా ఏడు ఎవరికి అర్థం కాదు. ఏంట్రా బా ఎప్పుడు చూసినా సరే ఒక్కడే బీచ్ దగ్గరకు వచ్చి కూర్చుంటున్నావు, ఎప్పుడు మాతో పాటు బయటకు వచ్చాడు అన్నది మమ్మల్ని పిల్లడం కూడా మానేశారు నువ్వు. అక్కడ మీ అమ్మ ఏమో మీ మీద చేసినట్టు మా మీద అరుస్తుందిరా ఎప్పుడు చూసినా సరే. రే బావా, వీడి వల్ల ఇంట్లో 5 నిమిషాలు కూడా ఉండడం లేదురా మా అమ్మ అన్నీ పిలువ అంటుంది. వీడు వస్తున్నాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాడు రా. రే ఈ మధ్య వీడికి ఏవేవో వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయట్రా. ఆడ అన్ని మాటలు మాట్లాడుతున్నా సరే ఒక్క మాట కూడా మాట్లాడబెట్టరా. లే ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా, ఇక్కడ నుంచి పదా లే ఇక్కడ ముందే అన్యా పోరా. ఒకసారి ఇటు రండి.
ఆ మొక్క నాకు తెలుసు నాకు తెలుసు. ఆ మొక్క మీకు ఉపయోగపడుతుందంటే ఇప్పుడే దాన్ని తెచ్చి మీకు ఇస్తాను. ఈ పౌర్ణమికి ఆ మొక్కకు పువ్వు పూస్తుంది. ఆ పువ్వు ఆ మొక్క కన్నా గొప్పగా సంజీవినిగా పనిచేస్తుంది. మీరు గనక ఆ పువ్వుని తెచ్చిచ్చినట్లయితే మా అమ్మగారి గాయం త్వరగా నయమవుతుంది. త్వరగా వెళ్ళి తెచ్చి నాకు. ఏంట్రా ఇది జలకనంటే వినడమే కానీ ఇదేరా మొదటిసారి చూడడం నేను. ఈ విషయాన్ని ఊళ్ళో వాళ్ళు చెప్తా. అరే తమ్ముడు వద్దురా తమ్ముడు అరే తమ్ముడు వద్దురా ఊళ్ళో వాళ్ళు చెప్తే తన్ను చంపేస్తాను తమ్ముడు అర్థం చేసుకో వింట్రా ఇట్లా కదరా నీకు తమ్ముడు చెప్పేది వినరా చెప్తే వినవరా నీకు ఏం చేసావు మావాన్ని ఏం చేసావు? ఏం చేయలేదు, స్పృహ తప్పించాను అంతే. సరే కానీ నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు. నీకు కావాల్సిన పువ్వే కదా, తెచ్చిస్తాను. వెంటనే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేదా మా ఊర్లో వారికి తెలిస్తే నిన్ను బ్రతకనివ్వరు. ఇది మీ దగ్గర ఉంచండి. రే బావా లేరా. రే బా ఇక్కడ జలకన్య ఉండా లేదురా. జలకన్య ఎన్నాళ్ళు నాకు పిచ్చి అన్నారు, ఇప్పుడు నీకు పిచ్చి వచ్చిందా? పద నువ్వు ఇక్కడి నుంచి. బా ఈడేంటి బా ఇక్కడ పడున్నాడు? నువ్వు వీడు తగు పడే కదరా, నువ్వు అక్కడ ఈడిక్కడ పడున్నారు. వీడు నిన్ను కొట్టడానికి బండరా తీస్తుంటే ఇక్కడ కట్టిపడేసా. పద వీడిని ముందు ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోదాం. జలకన్య అబ్బా జలకన్య లేదు, సాగర్ కన్య లేదు, పదరా బావా.